పేదలపై విద్యుత్ భారం ఎందుకని ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిబిఐ ఎమ్మెల్యే ప్రజాపంత ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సబ్స్టేషన్ ముందు నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ, నెల రోజులకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ విధిస్తున్న ఏసీడీ పేరిట అదనపు ఛార్జీల భారాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం విద్యుత్ శాఖ స్పందించడం లేదని ఆరోపించారు. బంగారు తెలంగాణ రాష్ట్రం అంటూ మరోపక్క ధనిక రాష్ట్రం అంటూ చెప్పుకునే ప్రభుత్వం పేదలపై విద్యుత్ భారం వేయడం ఏమిటని, ఆదాయం పెంచుకునేందుకు ఈ చర్యలు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ అంశంపై నిరసన కొనసాగిస్తున్నామని, వెంటనే ఏసీడీ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మరోపక్క రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని తెలిపారు. రైతాంగం సతమతమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు మేము అమలు చేస్తున్నామని, వ్యవసాయానికి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ రాష్ట్రంలో ఇలా అడిషనల్ ఛార్జీలు ఏసీడీ పేరుతోటి అడిషనల్ ఛార్జీలు వేసి ఇబ్బంది పెడుతున్నటువంటిది. ఈ అడిషనల్ ఛార్జీలు ఎందుకు వేయాలా, అవసరం ఏంటి, ఎప్పటికప్పుడు ఏ నెల ఆ నెల, 2 నెలలకు ఒక దగ్గర, నెల రోజులకు ఒక దగ్గర ఈ పద్ధతుల్లో ఛార్జీలు వసూలు చేస్తూనే ఉన్నారు. కరెంట్ ఉన్నదా లేదా అనేది కాకుండా ప్రజలందరూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నటువంటి ఈ కాలంలో, ఈ టైంలో సచ్చినట్టుగా గోర్లు ఊడగొట్టి డబ్బులు వసూలు చేస్తున్నటువంటిది చూస్తున్నాం.